హద్దు మీరితే బుద్ధి చెప్తామని బీజేపీ నేతలను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. ఆ పార్టీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్ ప్రజల భావోద్వేగాలతో పద్మం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. గాడిసే వారసులు కాబట్టి ఆ రోజు దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీజీ కూడా తప్పలేదు ఇట్లాంటి మాటలను ఎదుర్కోక. ఇట్లాంటి మాటలు, తిట్లు, బజార్లో మాట్లాడే మాటలు ఆనాడు కూడా మాట్లాడిరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చినటువంటి నేటి గాంధీ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద అదుపు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు. నేను అంటా ఉన్నా ఈ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, 28 రాష్ట్రాల్లో కూడా నీలాంటి జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఏ రాష్ట్రంలోనన్నా ఇలా బీజేపీ పార్టీ నాయకుడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నా అని చెప్పి ఆయనకు అడుగుతూ ఉన్నా. బిడ్డా, నీకు మళ్ళీ చెప్తా ఉన్నాం, నీ నోటికి వచ్చినంత మాట్లాడితే మరి ఒక్కసారి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు, మా ఎమ్మెల్సీలు, మొత్తం 99% మేమే ఉన్నాం. మేమంతా మాటలు మాట్లాడితే, తిట్ల పురాణం చాలు చేస్తే కాలి గాల్లో కొట్టుకపోతారు. మీరు నిజంగా కనుక మా నాయకుడు ఒక్క మాట చెప్తే కనుక ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామంలో తిరగలేరు. అట్లాంటి ఈ సందర్భంలో మీరు ఇష్టమైనట్టుగా మాట్లాడడం, ఒక ఆయన అంటాడు కేసీఆర్ కేటీఆర్ ట్రంప్ లాగా వివరిస్తూ ఉన్నాడు, ఓడిన కౌన్సిలర్ కార్పొరేట్లను పట్టుకొని తిరుగుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మేము ఆయనకు అడుగుతూ ఉన్నాం, మరి నమస్తే ట్రంప్ ప్రోగ్రాం దేశానికి తీసుకొచ్చి గుజరాత్లో వేలాది మందిని రోడ్ల మీద నిలబెట్టినటువంటి మీ నాయకుడు మోడీని ఏమంటారండి? మరి ఆయనే కదా నమస్తే ట్రంప్ అని దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి వారు ఏం మాట్లాడతారో వారికి అర్థమవుతలేదు. ఒక ఆయన బండి సంజయ్, ఇంకొక ఆయన ఆ గుండు అరవింద్, ఫేక్ అరవింద్. ఆయన పోయిన ఎలక్షన్లో డైరెక్ట్గా బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. బాండ్ పేపర్ మీద నేను గెలిచిన 5 రోజులలో పసుపు బోర్డు తెస్తాను, అడిగో ఇది బాండ్ పేపర్, దీనికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఈయన ఒక ఫేక్ ఎంపీ, అంటే బాండ్ పేపర్ మీద రాసించిన దాని మీద కూడా, బాండ్ పేపర్ రాసిచ్చిన దాని మీద కూడా నిలబెట్టుకోలేకపోయిండు. ఇంకొక ఫేక్ ఎంపీ ఆ బండి సంజయ్, ఆయన కూడా మొన్న ఎలక్షన్లో చెప్పిండు యువకులు 3RRR చేయొచ్చు అని చెప్పిండు. మరి మేము గెలిచిన తర్వాత మాకు మెజార్టీ ఇవ్వండి,